రావట్లేదు బాయ్. పొద్దు పొద్దునేందిరా బాయ్. లేదన్నా, మేము కొంచెం క్రికెట్ బెట్టింగ్ పెట్టుకున్నాం, కొంచెం వీలైతే చూడన్నా. నేను రాను పోరా బాయ్. అన్నా ఇందిరా సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది? అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. 1,00,000 రూపాయలు సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది చెప్పురా ద్రోహి. అది ఒక విప్లవకారుని తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది తెలుసా? ఒక సూర్యగోళాన్ని సృష్టించిన అంత కష్టమరా? అలాంటి వాడిని 5,000 అమ్మేశావు కదరా. వీడు చేసిన తప్పుకి ఏంటి దండన? నీలాగా డబ్బుకు కగ్గుర్తిపడి విప్లవకారుల్ని బలిపెట్టే ప్రతి ఒక్కొక్కడికి నీ చావుకు గుణపాఠం కావాలి. త్యాగి స్థానంలో మరొక వ్యక్తిని రిక్రూట్ చేయమని సెంట్రల్ కమిటీ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ వ్యక్తే మన కళ్ళు చెవులు, తగిన వ్యక్తిని రిక్రూట్ చేయాలి. అలాగే కామ్రేడ్. లాల్ సలాం. హెచ్చరిక: డబ్బులు కమ్ముడిపోయే ఊరుకుక్కలతో విప్లవోద్యమాన్ని ఆపలేరు. ఆపాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరికి ప్రజాకోట్లో ఇదే గతి పడుతుంది. ఇట్లు సింగన్న దళం. అయ్యా, మీకోసం చెన్నారెడ్డి గారు, శేషారెడ్డి గారు వచ్చారండి. కూర్చోమని చెప్పు. సరేండి. కూర్చోండి బాబాయ్. ఏంటి బాబాయ్ పొద్దు పొద్దున్న ఎలా వచ్చారు? అదే ఈశ్వర, రైతు కూలీల విషయం. అవును బాబాయ్, ఈ విషయం పెద్దది కాకుండానే ఇక్కడే తుంచేయాలి. ఊళ్ళో అందరి సమస్య అదే ఈశ్వర. వాళ్ళు సరిగ్గా సమయం చూసి కూలీ రేట్లు పెంచమంటున్నారు. 1-10 అయితే మనకు పెద్దగా బాధ ఉండేది కాదు, ఏకంగా 50 రూపాయలు పెంచమంటున్నారు. ఇక మనకు మిగిలేదేంటన్నా? చెరువులోకి నీళ్ళు వచ్చేసరికి జలగలకి బలం పెరుగుతుందంట. ఆ అన్నలండ చూసుకుని కూలీ నా కొడుకులు రెచ్చిపోతున్నారు. అలా కొనసాగడానికి వీల్లేదు. 1 గంట మీరందరూ పోలీస్ స్టేషన్కి రండి. అక్కడ మాట్లాడి ఏం చెయ్యాలో ఒక నిర్ణయానికి వద్దాం. అలాగే పద. బాబు. సార్, స్టేషన్కి ఓ 10 టీలు త్వరగా పంపించు. ఓకే సార్. ఓకే సార్. రెడ్డి గారు, బయట ఊరు నుంచి కూలీ వాళ్ళని తీసుకొస్తే ఇక్కడ ఊరోళ్ళు ఊరుకుంటారా? గొడవలకు వస్తారండి. నాకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. వాళ్ళు గొడవకు దిగితే మేమన్నా వాచమలమా?
ఏం చేయాలో మాకు తెలుసు. చుండూరు, కారంచెడు, పదిరికుప్పం, నీరుకొండల్లో ఏం జరిగిందో ఈ ఊర్లో కూడా అదే జరుగుతుంది. మీరు ఇలా ఆవేశపడితే ఎలా రెడ్డి గారు? మీరన్నా చెప్పండి ఈశ్వరెడ్డి గారు. ఏం చెప్పమంటావు గిరిధర్? వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలా పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఈ సంవత్సరం 50, వచ్చే సంవత్సరం ఎంతని ఎవరికని, వాళ్ళు అడిగిందంతా ఇచ్చుకుంటూ పోతూ ఉండాలా మేము? వచ్చే సంవత్సరం పెంచర్లేండి సార్. సరే, అలాగని వాళ్ళని రాసివ్వమని చెప్పండి, అప్పుడు చూద్దాం. వీరస్వామి, ఆ నరసింహు గారిని పిలు. సార్, నరసింహు గారు సార్ పిలుస్తున్నారు. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. నమస్కారం. నమస్తే సార్. అందరికీ చూడండి నరసింహు గారు, మీరు అడిగింది ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, కానీ వచ్చే సంవత్సరం మీరు కూలీల రేటు పెంచబోమని హామీ ఇవ్వాలి. వచ్చే సంవత్సరం మిగిలిన వస్తువుల ధరలు పెరగవని మీరు హామీ ఇవ్వండి, అలాగే మేము ఇస్తాం. మేము అడిగింది మీ చేతిలో ఉంది, మీరు అడిగింది మాత్రం మా చేతిలో లేదు. వాళ్ళ చేతిలో ఉంది సార్, అంతా అనల చేతిలో ఉంది. సార్, వాళ్ళెవరో మాకు తెలియదు, మేమెవరి చేతుల్లో కీలువమనం కాదు. ఇది మా రైతు కూలీలందరం కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయం. చిన్న చిన్న అవసరాలకు అప్పులు తీసుకున్న పాపానికి మా భూముల్ని బలవంతంగా గుంజుకుని మా పొలాల్లో మమ్మల్ని కూలీలుగా మార్చారు వీళ్ళు. భూమి మాది, పనిచేసేది మేము, పండించేది కూడా మేమే. అవన్నీ మీ పార్టీ మీటింగ్లో చెప్పుకోండి, వింటారు. కూలీ డబ్బులు ఎవరి దయాధర్మం కాదు, మీకు తోచినంత ఇవ్వడానికి అది మా హక్కు. మేము అడిగింది న్యాయబద్ధంగా ఇవ్వకపోతే మీ పొలాల్లో ఒక గింజ కూడా రాలదు. పండిన పంటనంతా కాకులకి గద్దలకి వేసుకోవాల్సి వస్తుంది. ఇక దీని మీద చర్చ అనవసరం, వస్తాం. కొవ్వెక్కిన ఎండ్రకాయ కన్నంలో ఇరుక్కుందంట, దాన్ని బయటికి ఎలా తీయాలో, కోసి కూర ఎలా వండుకోవాలో మాకు బాగా తెలుసు. పదండి బాబాయ్. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. ఇంత పొద్దున లేచారంటన్నా? విప్లవకారుల జీవితాలు ఇంతే కదా రవి, 15 ఏళ్ళుగా ఇదే జీవితమే కదా బతుకుతున్నాను. ఎటువైపు నుంచి ఎవడొచ్చి అటాక్ చేస్తాడో తెలీదు, పరిగెడుతూనే ఉండాలి. ఈ అడవిలో కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర కూడా ఉండదు. ఒక్కొక్కసారి తాగడానికి చుక్క నీరు కూడా దొరకదు. 2 పుస్తకాలు, 1 కిట్ బ్యాగ్, అందులో 2 జతలు, ఒకటి ఒంటి మీద, ఇంకోటి దండం మీద. ఇవే మనకున్న ఆస్తి. ఒకసారి ఇవి కూడా ఉండవు. బార్డర్లో సైనికుడు లాంటి వాడే, అడవిలో విప్లకారుడు కూడా. ఇదంతా జనం కోసం, వాళ్ళ బతుకుల్లో వెలుగు కోసం. సరే, ఏం సమాచారం? కూలీ రేట్లు పెంచే విషయంలో భూస్వాములు చాలా పట్టుదలగా ఉన్నారన్న, కానీ మన నరసింహులను ఒప్పుకోలేదు. మీటింగ్ అయ్యాక వెళ్తూ కోపంగా ఏదో మాట్లాడారన్న, నాకెందుకు అనుమానంగా ఉంది. కీడు తలపెడితే ఎక్కువ నష్టం వాళ్ళకి రవి, కానీ మధ్యలో రైతు కూలీల పరిస్థితి ఏమైపోతుందని ఆందోళనగా ఉందన్న. చదరంగంలో నిలబడ్డాక చావుకి వెరవకూడదు రవి. ఇన్నాళ్ళు వాళ్ళు ఇచ్చిన 10 పావలాకి 10 పైసలకి కూలీ చేశారు. వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే మనమెత్తిన పిడికిని దించకూడదు. సరే అన్న. స్వామి, ఎలా ఉన్నారు ఊళ్ళో అందరూ? అందరూ బాగున్నారమ్మా. కోతలు కొయ్యలేదేంటి? ఊళ్ళో కూలి రేట్ల కోసం గొడవ నడుతూనే ఉందమ్మా. అడిగినంత ఇవ్వాల్సిందేనని కూలీలు, నచ్చినంత ఇస్తామని రైతులు, ఎవరు ఎటు తేగట్లేదమ్మా. ఈ ఇష్యూలో అన్నలు ఇన్వాల్వ్ అయ్యారా? వాళ్ళు వెనకలేకుంటే ఈ కూలి చేసుకునే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మా ఎన్ని గుండ్లు? ఇచ్చింది పుచ్చుకుంటమే తప్ప ఏనాడన్నా ఇంత కావాలని అడిగారా వీళ్ళు? పోనీలే, ఇన్నాళ్ళకైనా వాళ్ళకేం కావాలో నోరు తెరిచి అడగగలుగుతున్నారు, సంతోషమేగా. బాగున్నాను. రా, లోపలికి వెళ్దాం. సో ప్రయాణం అంతా బాగానే జరిగింది కదా? నీ ఫేవరెట్ నేతిపూరి. రా, వడ్డిస్తారా? ప్లేట్ తిప్పు. నాకొద్దన్నయ్యా, నాకు మంచి కాఫీ తాగాలని ఉంది. అమ్మో, నీకు నచ్చినట్టు కాఫీ చేయాలంటే ఆ దేవుడి దగ్గర రావాలి తల్లి. ఏంటో అన్నయ్య, మంచి కాఫీ తాగకపోతే ఇక ఆ రోజంతా అదోలా ఉంటుంది నాకు. రేయ్ సామీ. అర్థమైంది, శిరీష్ అమ్మకి మంచి కాఫీ కావాలి, అంతేగా నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తా. ఎక్కడికి స్వామి? మన ఊళ్ళో మెగాస్టార్ హోటల్ ఉందమ్మా, అందులో కాఫీ చాలా బాగుంటుంది, నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తా. స్వామి, కాఫీ అంటే అక్కడికి వెళ్ళి వేడివేడిగా తాగాలి, నేను వస్తాను పద. అవునమ్మా, అక్కడ నేను కూడా తాగాను, చాలా బాగుంటుంది. వెళ్ళు. థ్యాంక్ యూ అన్నయ్య.
పాడుతు పని చేస్తాం. ఏంది మీ పిల్లగాడికా? అవును. ఒకసారి పెట్టుకొని చూస్తా. పెట్టుకో. నీకు దండ పెడతా. నేనన్నా బొట్టుని ఏందన్నా నాకు చంపుతాయంది. తడి దొంగ సినిమా చూసాడమ్మా, పొద్దున్న నేను పొలాలు కొంచెం చంపేస్తాడమ్మా. మేడమా? అయితే మేడంకి స్పెషల్ కాఫీయా? ఓకే అమ్మా. ఆడి చిరంజీవి పిచ్చి. పిచ్చా? కాదమ్మా, ఫ్యాను. రండమ్మా కాఫీ తాదు కానీ, కూర్చోండమ్మా. ఏంటి స్వామి ఇతను? చాలా మంచోడమ్మా, మెగాస్టార్ సినిమాలు చూసిన వాళ్ళు అయిపోతాడు. స్వామి. అమ్మా. ఈ కాఫీ నేను ఎక్కడో తాగాను. మేడంకి స్పెషల్ కాఫీయా? ఏయ్ రుచి మల్లకడక పద. మేడం అబ్దుల్ రాజు రుచి. థాంక్యూ. పద కూర్చో. బా కాఫీ బాగుంది. ఎవరు చేశారు? మా రవణ పెట్టాడమ్మా. రవి? ఎవరు రమణ? రవణ. మేడం పిలుస్తున్నారు. ఇతనే రవణ. శిరీష, మీరా? రవి, నువ్వేంటి ఇక్కడ? కాఫీ బాగుందా? చాలా. అది కాదు రవి, నువ్వు ఇక్కడ? ఈ హోటల్ మనోల్దే. మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? చాలా బాగున్నారు. అవును, మీరేంటి ఇక్కడ? స్వామి త్వరగా తారిదా, జాగ్రత్త. అన్న త్వరగా పట్టి తీయనా. ఏమైంది డాక్టర్? త్వరగా చూడండి డాక్టర్. ఎలా ఉంది డాక్టర్? డాక్టర్ చనిపోయాడమ్మా.